పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని చీరాల మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు అన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. అందరూ మొక్కలు నాటాలని కోరారు. 200 గుడ్డ సంచులు మొక్కలు పంపిణీ చేశారు. స్లోగన్ పలుకుదామండి. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని. ఎందుకు జరుపుకోవాలని ఒకసారి ప్రశ్నించుకుంటే, గత 2 నెలలుగా ఎండ వేడిమి తీవ్రత ఎంత అధికంగా ఉంది, దాదాపుగా చీరాల పట్టణంలో 48 డిగ్రీల వరకు కూడా తాకింది. ఈ వేడిమిని తగ్గించుకోవాలంటే చెట్లని అధికంగా పెంపొందించాలని, పెంచుకోవాలని, వాటిని సంరక్షించుకోవాలని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ వార్డు వార్డుల ఇంటింటికి కూడా మొక్కల పంపిణీ కార్యక్రమానికి మనం మున్సిపాలిటీ సర్పన్ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కూడా నిన్న సమాయత్తం చేయడం జరిగింది. ప్రపంచ పర్యావరణం ఎంత దిగజారిపోతుంది రోజు రోజుకి, ఎంత ఎండలో కొనుకెన్నడూ మనం చూడలేదు. ఇదే ఎండలా కంటిన్యూ అయితే చాలా వృద్ధులకి, పిల్లలకి, భావితరాల్లో వచ్చేటువంటి వాళ్ళకి చాలా ఎండలని కష్టం దానికి. మరి ఈ ఎండల్ని, వీటిని మనం ఫేస్ చేయాలంటే చెట్లు పెంచుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉన్నది. ఇది అందుకే మరి ఈ గ్రీన్ క్రాప్స్ వారు ప్రతి ఇంటింటికి ఒక చెట్టు ఇస్తున్నారు. ప్రతి దాంట్లో మన భాగంగా కాలుష్య నివారణకు భాగంగా, ప్లస్ ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భాగంగా ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటుకుని నీడని, షేడ్ నీటిని పెంచవలసినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అసలు మనం బ్రతకడానికి మూలం పర్యావరణం మంచిగా ఉండడం. మన ముందు తరాల వారు మనకి కాలుష్యంలోని పర్యావరణం అందించారు. ఎందుకంటే అప్పుడు చెట్లు, అడవులు అవన్నీ ఉండడం మీద. కానీ మనము ఆ విధంగా మన వెనక తరాల వారికి అందించలేకపోతున్నాం. ఎందుకంటే మనము చెట్లు కొట్టేస్తున్నాము, అడవుల్ని తగ్గించేస్తున్నాము. దీనివల్ల ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని బాగా పెంచేసాం మనం. ప్లాస్టిక్ ఇప్పటి వరకు మనం వాడే ప్లాస్టిక్ కవర్లు కరగడానికి 2000 సంవత్సరాలు పడుతుంది. ఈ టెంపరేచర్ అనేది, వరల్డ్ టెంపరేచర్ అనేది ఈ ఎర్త్ మీద పెరిగిపోతూ ఉంది. దానిలో భాగంగా ఈ చెట్లు అనేది పెంపకం జరిగినట్టయితే టెంపరేచర్ అనేది డౌన్ చేయొచ్చు. ఇప్పుడు మనం జనరల్గా మనం జనరల్ వెళ్తూ ఉంటాము, ఎక్కడ ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టు కింద కనీసం చిన్న చెట్టు గుబురుగా ఉంటే 100 మంది కనీసం దాని మీద శాద్దీని కొంచెం చల్లగతి అనుభూతి అనేది పొందుతూ ఉన్నాం. అదే టెంపరేచర్ అనేది మనకి ఎక్కడన్నా రావాలి అంటే మన ఇంట్లో ఒక ఏసీ ఒక నార్మల్ టెంపరేచర్కి కనీసం మినిమం 27-29 డిగ్రీస్ కనుక మనం తెచ్చుకోవాలంటే ఎంతో కనీసం నెలకు 2000-3000 బిల్లు కడుతున్నాం. అదే ఆ చెట్టు కింద 100 మంది ఉంటారు కానీ టెంపరేచర్ అట్లాగే ఉంటుంది. అందుకని ఈ ఇంపార్టెన్స్ అనేది కానీ అందరూ దాన్ని గ్రహించండి. దాంట్లో ఏదో ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాళ్ళ ఉన్న ఏరియాలో ఎక్కడైనా సరే అవకాశం ఉన్న చోట ఖాళీ ప్రదేశాల్లో సాధ్యమైనంతవరకు మనం కానీ చెట్లు పెంచుకున్నట్లయితే మనతో పాటు మన భావితరాలు. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. SSC 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు SSC ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది.
జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది, జిపిఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. నీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ 1st గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 గురు, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6 గురు, 9.7 జీపీఏ సాధించిన వారు 3 గురు, 9.5 జీపీఏ సాధించిన వారు 2 గురు, 9.3 జీపీఏ సాధించిన వారు 2 గురు, 9.2 జీపీఏ సాధించిన వారు 4 గురు, 9 జీపీఏ సాధించిన వారు 3 గురు. ప్రతి ఇద్దరిలో 1 గురు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది.